చలపతిని అరెస్ట్ చేసి విచారణ చేయమంటే నన్ను ఇక్కడికి రమ్మన్నారు ఎందుకు? సార్, మనం అరెస్ట్ చేస్తామని బండవేసి ముందుగానే గ్రహించి బీపీ షుగర్ అని హాస్పిటల్లో చేరాడు. ఇవాళ రేపు ఇలా హాస్పిటల్లో చేరడం స్టైల్ అయిపోయింది. చూడండి, బావిలో ఊరిని శవంలాగా ఎట్టబడుకున్నాడు. మిస్టర్ చలపతి, ఒక ముఖ్యమైన విచారణ చేయాలి, కొంచెం సహకరిస్తారా? బోనా ఫిలిం ఇన్స్టిట్యూట్లో ప్యాస్ అయిన వాళ్ళకి ఎట్ట యాక్టింగ్ చేస్తాడు చూడండి. ఎక్స్క్యూజ్ మీ సార్, వారికి హై బీపీ, హై షుగరు, గుండె నొప్పి అన్నీ ఉన్నాయి. అందువల్ల వారు మాట్లాడలేరండి. ఓహో, లాయర్తో పాటు డాక్టర్ ఉద్యోగం కూడా చేస్తారు అనమాట. కావాలంటే మెడికల్ సర్టిఫికేట్ చూడండి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ హిమ్. ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. మిస్టర్ ముదకృష్ణ సార్, ఇప్పుడు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు? ఏం లేదంటే, అతని కాల్లో పుండు ఉంది, హై షుగర్ కదా, అది గ్యాంగ్రీన్ గా మారింది. అందుకని నడువుకు మత్తి ఇంజక్షన్ ఇచ్చి ఆ కాలు కాస్త నరికి అవతల పారేశారు. అయ్యో, ఏంటి సార్ షుగర్ ఎక్కువైంది? ఇప్పుడు ఏం చేస్తారు? ఆ ఏముంది, రెండో కాలు కూడా నరికేసి ఢిల్లీ మ్యూజియం లో పెడతారు. సార్ ప్లీజ్, పేషెంట్ డిస్టర్బ్ చేయకండి, దయచేసి బయటకు వెళ్తారా. అవునయ్యా, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంట. నీకు బీపీ ఉంది, షుగర్ ఉంది, మెడికల్ బుక్ లో ఉన్న అన్ని రోగాలు ఉన్నాయి. అయ్యో, అవన్నీ దొంగ సర్టిఫికేట్లు అండి, నమ్మకండి. గెట్ అవుట్. అయిపోయాడు. ఇప్పుడు మర్యాదగా చెప్పు, బాంబులు ఎక్కడెక్కడ పెట్టారు? టైగర్ బాంబ, జెండు బాంబ. ఇది కామెడీ, దీనికి మీరు నవ్వాలి. బండడై బెండు తీసేస్తానరా, చెప్పవా? నిజంగా నాకేం తెలియదు సార్. ఇలా చూడు చలపతి, నీకు నువ్వే ఇరుక్కున్నావు, నీకు హై షుగర్ ఉందని నువ్వే దొంగ సర్టిఫికేట్ ఇచ్చావు. నీ కాలు తీసినా చెయ్యి తీసినా అడిగే నాథం లేడు, చెప్పు. రే చిన్న, ఈ మూడిట్లో పట్టుకో. ఇది ఎందుకు? చెయ్యి తీసేయడానికి. ఇది కాలు తీసేయడానికి. మరి ఇది? అది తీసేయడం. అయ్యో, ఏది తీయద్దు, చెప్తాను. చెప్పరా? నాలుగు చోట్ల పెట్టాం. హ్యాబిట్ సెంటర్, రైల్వే స్టేషన్, కోటిలో కళ్యాణ మండపం, తర్వాత ఒక ట్రాఫిక్ సర్జెంట్ బైక్ లో. కుక్కలు కూడా వాసన చూడండి, కాలుతో బిజినెస్ చేసుకుంటామా? కమిషనర్ ఆఫీస్ కన్ఫర్మ్ చేసి రైల్వే స్టేషన్ కి, రిజర్వ్ బ్యాంక్ కి కావాల్సిన సెక్యూరిటీ పంపించమంటారా?